போராட்டம் అలా చూడొద్దమ్మా, నేను నా నిర్ణయం మార్చుకున్నాను. మురారి? అవునమ్మా, నేను ఇంట్లోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నేను నీకు చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదమ్మా, లోలోపల బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా బట్టలు సర్దుకుంటూ మా అమ్మని వదిలేసి నేను ఎలా వెళ్ళగలను, అమ్మ లేకుండా ఎలా బతకగలను అని లోలోపల ఫీల్ అవుతున్నానమ్మా. అవంతి కూడా నా దగ్గరకొచ్చి ఇదే అడుగుతుంది, మీ అమ్మను వదిలి నువ్వు ఉండగలవా అని. నా అంతరాత్మ అడిగిన ప్రశ్న కూడా ఇదే. ఎంతో మదనపడ్డ తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటేనమ్మా, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అని. ఇది పిల్లాడి మనసురా, ఇప్పటికి కూడా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో నీకు తెలీదు. ఏం కావాలన్నా అమ్మా అమ్మా అమ్మా. ఉదయం బెడ్ కాఫీ నుంచి నిద్రపోయే ముందు పాలు అడిగేంత వరకు అన్నీ నేనే ఇవ్వాలి నీకు. నా ముఖం చూడకుండా నా చేతి వంట తినకుండా ఒక్క పూటైనా ఉండగలవరా నువ్వు? నిజమేనమ్మా, నిన్ను వదిలి నేను ఉండలేను. నాకు తెలుసురా, నువ్వెళ్ళినా కూడా నన్ను ఒక్క పూట కూడా వదిలి ఉండేవాడివి కాదు, వెంటనే వచ్చేసి ఉండేవాడివి. నాకు తెలుసురా, ఆవేశంలో ఒక్కోసారి నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నీకే తెలియదురా. ప్రశాంతంగా ఆలోచించినప్పుడే అన్నీ అర్థమవుతాయి. అవునమ్మా, ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుని నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. మురారి, అవంతి చాలా మంచిదిరా, మనతో పాటే కొన్ని రోజులు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోరా. మనందరం ఒక కుటుంబం రా. సరేనమ్మా. చివరి నిమిషంలో మంచి డిసిషన్ తీసుకున్నావు బావా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరే మయూరి. సరే నాన్న, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు ఇష్టమైన గుత్తం కై కూర చేస్తాను, సరేనా? అలాగేమ్మా. థ్యాంక్స్ అవంతి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మేడం? ఇంతకి వాడితో ఏం మాట్లాడావు? నిజం చెప్పాను మేడం. నిజమా? ఏం నిజం? అది మేడం గారంటే తనకి ప్రేమ ఉంది కదా, ఆ నిజాన్ని అతని నోటితోనే చెప్పించాను అంతే. మీ ప్రేమలోని నిజాయితీని అతనికి అర్థమయ్యేలా చెప్పాను మేడం. ఒక్క క్షణంలో నిర్ణయం మార్చుకున్నాడు. ఎంతైనా మీ కొడుకు కదా మేడం, మీ పెంపకంలో పెరగడం వల్ల నిజాన్ని వెంటనే అర్థం చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అవంతి. అదిగో మళ్ళీ. సరే సరే, ఇంకా చెప్పనులే. ఇదిగో మయూరి, ఇంట్లో వంకాయలు లేవనుకుంటా, వెంటనే షాప్కి వెళ్ళి తీసుకురా.
వాడికిష్టమైన నల్ల కారం పెట్టి గుత్తం కైకూరి చేస్తాను సరేనా అలాగే త్వరగా వెళ్ళు అవంతి మా బావ ఉంటానన్నాడుగా ఇక మా అత్తయ్యని పట్టుకోవడం చాలా కష్టం అసలు దుర్గా మంచిదా చెడ్డదా లేక అమాయకురాలా ఏమీ అర్థం కావడం లేదు పాపం కొడుకు యాక్షన్ ని ఇంత గుడ్డిగా నమ్మేసింది చిచి ఇదేంటి ఆవిడ గారి మీద నాకు సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది చి రాకూడదు ఎప్పటికీ రాకూడదు ఈ రోజు ఏకాదశి అండి చాలా మంచి రోజు దేవుడు మనకు ఖచ్చితంగా మంచి చేస్తాడు అవును సువర్ణ హాస్టల్ నుంచి నా మురారిని చీకటి పడే లోపు ఇంటికి తీసుకొచ్చేస్తాను క్షేమంగా వెళ్లి లాభంగా రండి అలాగే డాడీ మమ్మీ నోరు తెరవండి డాడీ ఇప్పుడు స్వీట్స్ దేనికి చిత్ర ఏంటి విశేషం ముందు నోరు తెరవండి మీకొక గుడ్ న్యూస్ చెప్తాను మమ్మీ నోరు తెరువు మ్యాటర్ ఏంటో చెప్పవే చెప్తున్నా సస్పెన్స్ తో చంపకు చెప్పు కానీ ఇది నాకు మాత్రమే గుడ్ న్యూస్ మీకు బ్యాడ్ న్యూస్ తొందరగా చెప్పి తగలడు ఇంతకు ముందే మయూరి ఫోన్ చేసి చెప్పింది మురారి అన్నయ్య దుర్గర్ నిలయాన్ని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడంట పొద్దున్నే నేను కన్నయ్యను ప్రార్థించాను ఆయన నా మొర ఆలకించాడు దేవుడు మంచి వాళ్ళకి సహాయం చేస్తాడు గాని చెడ్డ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తాడు చెప్పండి మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా అన్నయ్యను ఇంట్లోనే ఉండేలా ఒప్పించింది ఎవరో కాదు అవంతేనట అవంతి ఏం మాయ చేసి అన్నయ్యని ఒప్పించిందో తెలీదు గాని హాస్టల్ కి బయలుదేరాలని బట్టలు సర్దుకున్నవాడు కూడా టక్కున ఆగిపోయాడట అవంతి నన్నెంత మోసం చేసావే మోసం చెయ్యాలనుకుంది మీరు అవంతి అమ్మకి న్యాయమే చేసింది చి అవతలికి పోవే నా కడుపున చెడపుట్టావు నేను మంచిగానే పుట్టాను మీరే చెడిపోయారు ఏంటవంతి నువ్వు చేసిన పిచ్చి పని తల్లి కొడుకుల్ని విజయవంతంగా విడదీయబోతున్నావనుకున్నాను దుర్గ మీద మనం గెలుస్తున్నామని సంతోషపడ్డాను ఇంతలోనే నా ఆనందం అంతా ఆవిరైపోయింది గెలవాల్సిన మ్యాచ్లో సెల్ఫ్ గోల్ కొట్టినట్టు మన ప్లాన్ అంతా పాడు చేసావు కదా అవంతి నువ్వెంతో తెలివైన అమ్మాయి అనుకున్నాను కానీ ఇంత బుద్ధి తక్కువ పనిచేస్తావనుకోలేదు కూల్ ఆంటీ కూల్ ఒళ్ళంత మంట పుట్టించి పైగా కూల్ గా ఉండమంటున్నావా ఆంటీ మీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అందుకే వైజాగ్ వచ్చి ఇన్ని రోజులైనా కూడా మీ ఇంటి వారసుణ్ణి మీరింతవరకు దక్కించుకోలేకపోయారు నీ వయసెంత నీ అనుభవం ఎంత
నన్నే విమర్శిస్తున్నావా? మిమ్మల్ని విమర్శిస్తే నాకేం ఊరుగుతుందంటి? ఉన్న నిజమే చెప్తున్నాను. నాకు తెలియనే అనిజమేంటో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మురారి నా మీద కోపంతో ఇల్లొదిలి వెళ్ళిపోతున్నాడు గాని దుర్గ మీద ప్రేమ వదులుకొని కాదు. అలా వెళ్ళిన వాడు బయట ఎంతకాలం ఉంటాడు? నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే తిరిగి సొంత గూటికే చేరుకుంటాడు కదా. ఈ లోపు మేం వాణ్ణి ఎలాగోలా మా ఇంటికి తెచ్చుకుంటాంగా. ఎలాగోలా తెచ్చుకోవడానికి అతనేమైనా కూడా మేకా? ఆవేశం అహంకారం ఉన్న మనిషేగా. మీరతన్ని ఏ రకంగా కన్విన్స్ చేస్తారు? కన్న తండ్రి మీద అతని మనసులో ఉన్న అసహ్యాన్ని ఏ రకంగా పోగొడతారు? అతన్ని మీ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోగలుగుతారు? మీకు కావలసిన పనులు ఎలా చేయించుకోగలుగుతారు? ప్రశ్నలు ఎవరైనా వేయగలరు, ఆన్సర్స్ చెప్పగలగడమే గొప్ప విషయం. అయినా నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? మురారిని ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడం గొప్ప విషయమేం కాదు, అతని మనసులో నుంచి దుర్గని తీసేయాలి. దుర్గ మీద ఉన్న ప్రేమని చంపేయాలి. దుర్గ మీద అతని కోపం పెరిగేలా చేయాలి. కన్న తల్లిని అతడు అసహించుకోవాలి. దుర్గ అతనికొక శత్రువులా కనపడాలి, రాక్షసిలా అనిపించాలి. ఆ తల్లి కొడుకుల్ని మనం శాశ్వతంగా విడదీయాలి. అప్పుడు మీరు తప్ప ఇక వేరే దారి లేకుండా చేయాలి. అప్పుడు మీ వారసుడు మీ దగ్గరకొస్తాడు, మీరు చెప్పినట్టే వింటాడు. సూపర్ అవంతి, నీ ఆలోచన 100% కరెక్ట్. చిన్నదానివైనా చాలా తెలివిగా ఆలోచించావు. ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేనేం చేసినా అది మీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకోండి. ఈ సిచ్యువేషన్ని నేనా దుర్గ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఉపయోగించుకున్నాను. ఇప్పుడు దుర్గకి నా మీద నమ్మకం పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఆ ఇంట్లో నా విలువ పెరిగింది. మురారి ఇప్పుడు నేనేం చెప్పినా వింటాడు. మురారిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపానని దుర్గకి నా మీద అపారమైన ప్రేమ. ఇంకా తల్లి కొడుకుల్ని ఆడుకుంటాను. మురారికి దుర్గ మీద ద్వేషం పెరగడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాను. ఆ తల్లి కొడుకులు విడిపోవడానికి ఇంకెంతో కాలం పట్టదాంటి. మీరు హ్యాపీగా ఉండండి, మీకు కావాల్సింది మీ కొడుకు, నాకు కావాల్సింది ఆ దుర్గ పతనం. రెండు జరుగుతాయంటీ. అవంతి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా తెలివైన దానివి, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. సతీష్ సార్, ఆ నరసింహం నెంబర్కి ఎవరన్నా ట్రై చేస్తున్నట్టు కాల్స్ ఉన్నాయేమో చూడు. మనం బంధించిన ఆ ప్లేస్ చుట్టు ఏదైనా సెల్ నెంబర్ ట్రేస్ అవుట్ అవుతుందేమో ఒకసారి చూడు. ఏమీ లేవు సార్. మిలిటరీ నరసింహం ఏమో నోరు ఇప్పడం లేదు. అదుపులోకి తీసుకొని నెల రోజులు అవుతున్నా ఎంక్వైరీ ఒక్క అడుగు కూడా ముందుకు పడతలేదు. చూస్తేనేమో చాలా అమాయకంగా కనబడుతుండే కానీ వాడిది మామూలు స్టామినా కాదు. పోనీ 3rd degree స్టార్ట్ చేసినా నిజం చెప్పిద్దామంటే ప్రాణమైనా వదిలేసేటట్టున్నాడు కానీ నిజం చెప్పేటట్టు లేడు. వాడికి ఏదన్నా అయితే పై అధికారులతో తలనొప్పి. అంటే వాడి గ్యాంగు, ఆ గ్యాంగ్ లీడర్ అయిన లేడీ ఇంత స్ట్రాంగ్ అన్నమాట. నేనేమన్నా మామూలున్నా వాని ప్రాణం తీసైనా నిజం చెప్పిస్తా. సార్ 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 సార్. ఏంది జారి గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, ఏమైంది? మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏంది జారి గారు అది? మనం ఈ బ్లాక్ మనీ దోపిడీ గ్యాంగ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే
ఫోన్ ట్యాపింగ్ లో అనుకోకుండా ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ కన్వర్జేషన్స్ తగిలాయి సార్. స్మగ్లింగ్ గ్యాంగా? అవును సార్. వైజాగ్ ఓడరేవు నుంచి ఒక లారీ స్మగ్లింగ్ గూడ్స్తో ఒరిస్సా బార్డర్ వైపు బయలుదేరుతున్నట్టుగా మనకు అందిన సమాచారం సార్. ఆ లారీలో దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన సరుకు ఉంది సార్. అవును అవును సార్. కానీ ఆ సరుకు ఎవరిదంటే? ఏంది నసుగుతున్నావు, ఎవరిది? అది అది రాజశేఖర్ది సార్. వాడు తగ్గుతలే. వచ్చిన కొత్తల్లో వాడు 5 కోట్ల సరుకు పట్టుకున్నా. దాని తర్వాత వాడు సైలెంట్ అయిపోతాడులే అనుకున్నా. కానీ ఇప్పుడు 12 కోట్ల సరుకు స్మగ్లింగ్ చేస్తున్నాడా? మన సంగతి తేలుస్తా. హలో, గోపాలపట్నం సిఐ గారు, నమస్తే. నేను ఇన్స్పెక్టర్ ద్వారకని మాట్లాడుతున్నా. స్మగ్లింగ్ చేస్తూ ఒక లారీ మీ హైవేలకి ఎంటర్ అవుతుంది. బహుశా ఒక అరగంటలో ఆ దారిలకి రావచ్చు. రోడ్స్ అన్ని క్లోజ్ చేసేయండి. ప్రతి వెహికల్ని చెక్ చేసిన తర్వాతే వదలండి. సరే సార్. నా అంచనా కరెక్ట్ అయితే ఆ స్మగ్లింగ్ గూడ్స్ అరకు నుంచి పాడేరు మీదుగా పాడియాకి చేరుకుంటాయి. ఆ తర్వాత ఒరిస్సా బార్డర్ దాటి నార్త్ ఇండియాకి పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో నా లారీ నా ఏరియా దాటనే ఉంది సార్. వెరీ గుడ్. ఈ ఇన్ఫర్మేషన్ని అన్ని లోకల్ పోలీస్ స్టేషన్లకి పంపించండి. సరే సార్. నేను వెంటనే బయలుదేరుతున్నాను. 45 మినిట్స్లో అక్కడ ఉంటాను. ప్రతి వెహికల్ని పిన్ టు పిన్ సెర్చ్ చేయండి. అది ఎవరి వెహికల్ అయినా సరే. అలాగే క్లోజ్ చేసిన ఒక రోడ్డు ఒకటి ఉంది కదా, అక్కడ మన పోలీసుల్ని అడవి మనుషుల్లా మఫ్టీల్లా పెట్టండి. అటువైపు ఏ వెహికల్ వచ్చినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెంబర్ నోట్ చేసి నాకు పంపమని చెప్పండి. అలాగే సార్. చారి గారు పదండి. అలాగే సార్. అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది శంకర్? మీరిచ్చిన లిస్టు ప్రకారం సిటీలో ఉన్న ఎస్ఐల కాంటాక్ట్ నెంబర్లన్నిటినీ సతీష్ ట్రేస్ అవుట్ చేస్తున్నాడు మేడం. దాదాపు 30 మంది ఎస్ఐల కార్యకలాపాలన్నీ నార్మల్ గానే ఉన్నాయి మేడం. డైలీ రొటీన్ వర్క్ చేస్తున్నారు. ఇల్లు, స్టేషన్, కోర్ట్, సిటీలో రౌండ్స్ వేయడం, వాళ్ళ వర్క్ అంతా సిటీ సరౌండింగ్ లోనే ఉంది. కానీ కానీ గాజువాక ఎస్ఐ నాగేశ్వరరావు గారి కార్యకలాపాలు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి మేడం. అలా ఎందుకు అనిపించింది? సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉండదు మేడం. 24 గంటలు ఫోన్ ఆన్ లో ఉండాల్సిందే. కానీ ఎస్ఐ నాగేశ్వరరావు సిటీ నుంచి ఫారెస్ట్ ఏరియా వైపు వెళ్ళినప్పుడు పర్టికులర్ గా ఒక ప్లేస్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు మేడం. అతను సిటీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాడు మేడం. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఏ ఏరియాలో శంకర్? చిట్టివలస దారిలో ఉన్న హోచమ్మ టెంపుల్ దగ్గర మేడం. ఓకే, ఎస్ఐ నాగేశ్వరరావు డీటెయిల్స్ అన్ని తెలుసుకో. అలాగే మేడం. మన మనిషి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాడు మేడం. సిచ్యువేషన్ మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మేడం, లేదంటే నరసింహ ప్రాణాలకే ప్రమాదం. అలా ఏమీ ఉండదు జ్యోతి. పోలీసులకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, అది దొరికేంతవరకు వాళ్ళు మన నరసింహానికి ఏ ప్రాణహాని తలపెట్టరు. మన పని వీలైనంత త్వరగా పూర్తవ్వాలంటే మరో మనిషి హెల్ప్ తీసుకోవడం మంచిది మేడం. మన కార్యకలాపాలతో సంబంధం లేని బయటి మనిషి అయితే బెటర్ మేడం. నరసింహాన్ని త్వరగా బయటికి తీసుకురావచ్చు. అలాంటి మనిషి మనకు దొరుకుతాడా మేడం? మన ద్వారకా ఉన్నాడుగా, నమ్మకస్తుడు. ఇలాంటి వాటికి అతనైతేనే బెటర్. జాగ్రత్తగా డీల్ చేస్తాడు. ద్వారక మిమ్మల్ని అమ్మలా భావిస్తున్నాడు కదా మేడం. అతనికి మనమంటే ఎంతో అభిమానం మేడం. ఇప్పుడు మీరు ఎలాంటి పని చేస్తున్నారంటే? మంచి పని చేస్తున్నాం కదా. ద్వారక కూడా ఇలాంటి సోషల్ సర్వీస్ మెంటాలిటీ ఉన్నవాడే అని నాకు అనిపించింది. తనైతే మన సొంత మనిషిలా ఉంటాడు, మనలో ఒకటిగా కలిసిపోతాడు. అయితే ఇమీడియట్లీ మీ అబ్బాయితో మీరు మాట్లాడండి మేడం. సమయం చూసుకుని మాట్లాడతాను. నేను హెల్ప్ అడిగితే తను కాదనడు. ఈ విషయంలో ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు.
నీకు 25 లక్షలు ఇచ్చింది ఎందుకో? ఒకే ఒక్క లారీని వైజాగ్ దాటించమని. అది కూడా చేయలేకపోతే ఎలా? సార్ అది నన్నై ఒకటి కాదు రెండు కాదు 12 కోట్ల స్మగ్లింగ్ గూడ్స్ రావి పోలీసులకు దొరికిపోయేలా చేశావు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు సార్. ఇప్పుడు జరిగింది కదా. పశ్చిమ బెంగాల్ వాళ్లకు డబ్బులు ఇచ్చాను, సైలెంట్ గా పని జరిగిపోయింది. ఆ ఒరిస్సా బోర్డర్ లో కూడా 3వ కంటికి తెలియకుండా సరుకు వెళ్లిపోయింది. నీకే వచ్చిందిరా మాయరోగం. మీ లారీ విషయం మా డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియనిలే సార్. ఆఖరికి నా పెళ్ళానికి కూడా చెప్పలేదు సార్. కానీ ఒక్కడు కనుక్కున్నాడు సార్ లారీలో సరుకున్న విషయం. వాడు ఎలా కనిపెట్టాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాడు డైరెక్ట్ గా మా సిఐకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పేశాడు సార్. మా సిఐ చాలా సిన్సియర్, స్వయంగా రంగంలోకి దిగి సరుకును పట్టుకున్నాడు. ఎవడు వాడు? ఆ సిఐకి ఫోన్ చేసిన అరెస్ట్ పేలో ఎవడు? వాడి పేరు ద్వారకా సార్, డిపార్ట్మెంట్ మనిషి. డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. వాడి ఫోటో చూపిస్తాను. అవును సార్. వీడు ఇంతకు ముందు కూడా నా సరుకును ఇలాగే నాశనం చేశాడు. అప్పుడు 5 కోట్లు నష్టం, ఇప్పుడు ఏకంగా 12 కోట్లకు నష్టం చేశాడు. వాడు నా బిజినెస్ ని నాశనం చేయడానికే వైజాగ్ వచ్చినట్టున్నాడు. వాడిని వదలను, వాడి అంతు చూస్తాను. రే ద్వారకా, అయిపోయావురా నువ్వు నా చేతిలో. 48 గంటల్లో నిన్ను నరకానికి పంపించకపోతే నా పేరు రాజశేఖరే కాదు. ద్వారకా, దేవుడు అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ ఆదుకోలేడు కాబట్టి కొందరితో కొన్ని మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. మంచి చేసేవాళ్ళు కూడా కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటారు. అందులో ఒక వ్యక్తి ఒక చోట ఇరుక్కుపోయాడు ద్వారకా. అతను